ఈ 5 రోజులే నాకు యమగండం, 6వ రోజు నుంచి నాకు అదృష్టం. అర్థం కాలేదు మేడం. నేను చెప్తాను మంగ, బేబీ జాతకం ప్రకారం ఈ 5 రోజులు బేబీ జైతో ఉండకూడదు. 6వ రోజు శని ప్రభావం తొలగిపోతుంది, అందుకే ఈ 5 రోజులు జై పక్కన నిన్ను ఉండమని చెప్పాం. ఇప్పుడు అర్థమైందా? మరి ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు మేడం? నా జాతకం నీకెందుకు చెప్పాలి? ఇప్పుడు చెప్పింది కదా మంగ. మరి సార్తో పెళ్లి నువ్వు చేసుకుందాం అనుకుంటున్నావా? చంపేస్తాను. పీటల వరకే నువ్వు, పెళ్లి నేను చేసుకుంటాను. నా మెళ్ళోనే జై తాలి కడతాడు. అప్పటి వరకు నువ్వు ఉత్తుత్తి పెళ్లి కూతురు, అంతే. థ్యాంక్స్ మేడం. అసలు విషయం తెలియక కంగారు పడ్డాను, మీపై కోపడ్డాను, సారీ. ఇప్పుడు విషయం తెలిసిందిగా, వెళ్ళి పని చూసుకో. జైతో మరీ క్లోజ్ గా ఉండకు. మీరు చెప్పినా చెప్పకపోయినా నా హద్దుల్లో నేను ఉంటాను మేడం. మీరు మా అమ్మని బాగా చూసుకోండి చాలు, మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అలాగే వెళ్ళు. భలే మేనేజ్ చేసావు బేబీ, అసలు విషయం ఎక్కడ రివీల్ చేస్తావో అని చాలా టెన్షన్ పడిపోయాను. నేను మరీ అంత మూర్ఖురాలిని కాదు మామ్, నాకు తెలివుంది. సరే కానీ మంగ వాళ్ళ అమ్మని వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసావా? ఇప్పుడు ఎలా ఉంది? చావాలా బతకాలా అని కొట్టుమిట్టాడుతుంది. పూర్ మంగాస్ పేషెంట్ మదర్. సార్, రేపు అన్ని పేపర్లోనూ ప్రింట్ అవ్వబోయే ప్రకటన బ్లూ ప్రింట్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. పర్ఫెక్ట్. ఈ మ్యాటర్ చాలు, రేపు అన్ని న్యూస్ పేపర్లు వస్తుంది కదా. ఏపీ తెలంగాణతో పాటు నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చాను సార్, అన్నిట్లో వస్తుంది. గుడ్. రేపటి నుంచి నీ ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అలాగే సార్. ఏ క్షణమైనా తులసి నుంచి కాల్ రావచ్చు, ఎందుకంటే తన గురించి వెతికేది ఈ ప్రపంచంలో నేనొక్కనేనని తనకు కూడా తెలుసు. తను కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతగా చెప్తున్నారు, ఆ తులసి మీకేమవుతుంది సార్? నా చెల్లెల్లాంటిది, అంతకు మించి ఏమీ చెప్పలేను. ఆవిడ తప్ప మీకెవరూ బంధువులు లేరా సార్? లేరు లేరు. వాళ్ళ గురించి నేను తెలుసుకోను, నువ్వు ఎప్పుడు అడక్కు. సారీ సార్. మళ్ళీ చెప్తున్నాను, తులసి తప్ప ఇంకెవరు చేసినా రెస్పాండ్ అవ్వకు. తులసి చేసిన వెంటనే నా కాన్ఫరెన్స్ కలుపు. యు కెన్ గో. గుడ్ నైట్ సార్. ఈ నైట్ నిజంగానే నాకు గుడ్ నైటే. చిచి, వీళ్ళు మనుషులో లేక ఊసరవెల్లులో అర్థమే చావటం లేదు. నిన్నేమో ఫామ్ హౌస్ లో పెళ్లి వేడుకలు అన్నారు, ఈ రోజు సడన్ గా అనంతగిరిలో పూజలు అంటున్నారు. ఈ ఆకస్మిక ప్రయాణం కూడా మన మంచికే చంద్రిక. వాళ్ళు గుళ్ళో పూజలు చేస్తే మనకి ఊరికే మంచి ఏంటంట? అసలు గుళ్ళో పూజలు చేస్తే కదా, గుడిదాకా వెళ్తే కదా. వెళ్లాలని బయలుదేరిన వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళాగరు, మనమే ఆపుతాం. ఏడ్చినట్టే ఉంది, మనం చెప్తే మొండిగట్టలు ఎందుకు అవుతాయి? మాటలతో ఆపం, చేతలతో ఆపుతాం. స్వరూప కారు బ్రేకులు పనిచేయకుండా చేస్తాను, దారి మధ్యలో బ్రేకులు పడక ప్రమాదం జరిగి ప్రయాణం ఆగిపోతుంది. అంతేకాదు, మన అదృష్టం బాగుంటే కారు ప్రమాదంలో స్వరూప నిత్య చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే మన ప్రయాణం ఆగిపోతుంది,
ఆ తల్లి కూతుళ్ళ పరలోక ప్రయాణం జరిగిపోతుందన్నమాట. వాళ్ళ అదే కారులో వెళ్లాలనే గ్యారంటీ ఏంటి? జై కార్లో వెళ్ళొచ్చు కదా. అది నువ్వు చూసుకో, బ్రేకులు తీసే పని నేను చేస్తాను. సరే, త్వరగా పని చూడండి. వాళ్ళు వస్తున్నారో లేదో నేను చూస్తాను. వెళ్ళండి. వచ్చేస్తున్నారు, త్వరగా కానివ్వు. ఏం లేదు, ఏదో ఒకటి చేయవయ్యా. అయిపోయింది అయిపోయింది. అయ్యో, త్వరగా రండి. వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా, చేస్తూ చాలురా. లేదంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అవునవును, అంత త్వరగా కారెక్కండి. అంటే నిత్య నా కారులో వస్తుంది. అలాగే వెళ్ళి బేబీ. పది నిత్య. ఆగమ్మా, ఎవరి కారు వాళ్ళకుండగా మళ్ళీ నీ కారులో నిచ్చేందుకు జయ్? కాబోయే వాళ్ళు కలిసి వస్తే తప్పేంటోదినా? ఏదో ముప్పుందనేగా, గుళ్ళో పూజలు చేయడానికి వెళ్తున్నాం. ఆ తంతయ్య వరకు విడివిడిగా ఉండలేరా? కలిసి ఉండడానికి పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు విడిగా ఎందుకు ఉండాలత్తయ్యా? అసలు ఈ పెళ్లి పల్లె వియ్యాల వారితో కలిసి చేయకూడదు. నేను వద్దన్నా వినకుండా పందిర్రాట కార్యక్రమం కలిసి చేశారు. ఫలితం ఏమైందో మీరే చూశారుగా. పంతులు గారు చెప్పిన మేరకే చేశాం. ఆ ఆది విఘ్నం తొలగిపోవడానికే ఈ పూజ కదా. ఎవరో పంతులు చెప్తే నమ్ముతారు, కానీ ఈ ఇంటి ఆడపడుచు మంచి చెప్తే వినరా? దుర్ముహూర్తం ముంచుకొస్తుంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏమిటి మేడం? నేను చెప్తున్నది కూడా ఇలాంటి చెడులు జరగకుండా ఉండడానికే. సరే సరే, ఆవిడ ఎందుకో ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నప్పుడు మనమెందుకు కాదనడం జై? జై, ఇక నిత్య నీతోనే ట్రావెల్ చేస్తుంది. పెళ్లైన తర్వాత నీ దగ్గరే ఉంటుంది. నేను ఇప్పటికే తన్ని మిస్ అవుతున్నాను. తనని పర్మనెంట్ గా మిస్ చేయాలనేదే కదా మా ప్రయత్నం. సో మీ అత్తయ్యగారు కూడా కీడు శంకిస్తున్నారు. వాటిని నువ్వు నేను పట్టించుకోకపోయినా వాళ్లకు అలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఫాలో అవడంలో తప్పులేదు. అవును జై, స్వరూప్ గారు చెప్పింది కరెక్టే. మన అనుకున్న వాళ్ళు మన క్షేమాన్ని కోరుకుంటారు. మనవన్న ఫీలింగ్ మీకుంటేనే కదా. సరే, ఎవరిష్టం వాళ్ళది. అత్తయ్యా, ఇట్స్ ఓకే, మీ మాట నేను కాదన్ను. నిత్య, పద గుళ్ళో కలుద్దాం. హ్యాపీ జర్నీ స్వరూప. ఆ కారు వెనకే వెళ్ళండి. వాళ్ళ చావు నీ కళ్ళారా చూడాలి. హలో, ఎవరు? పేపర్లో మీ ప్రకటన చూసి ఫోన్ చేస్తున్నాను. మీరెవరు? నేనెవరో తర్వాత చెబుతాను. మీరు పేపర్లో ప్రకటన వేసిన ఫోటోలో ఉన్న ఆవిడ ప్రస్తుతం నా దగ్గరే ఉంది. ఫోన్ ఒకసారి తులసికివ్వు, నేను ఒకసారి తనతో మాట్లాడాలి. సారీ, ప్రస్తుతం ఆవిడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. తులసికేమైంది? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అన్ని వివరంగా చెప్తాను. ముందు ఆవిడని అప్పగిస్తే నాకేమిస్తారు? డబ్బులిస్తానయ్యా. ఎంత ఇస్తారు? ఒక లక్ష ఇస్తారా? 10 లక్షలు ఇస్తాను. ముందు మేము ఎక్కడికి రావాలో చెప్పు. సికింద్రాబాద్ సి హాస్పిటల్. డబ్బులు తీసుకుని త్వరగా రండి. 15 మినిట్స్ లో అక్కడ ఉంటాం. థ్యాంక్ యూ.
శ్రీనివాస్ గారు తిరిగొచ్చారు. ఆయనకు మంగని అప్పచెప్పాలి, ఆ తండ్రి కూతుళ్లను కలపాలి. అంతకంటే ముందు స్వరూపకి మంగ తన కూతురేని చెప్పాలి. బయటే ఉందేంటి? తనకు చెప్పినా వినిపించుకోదు. తన కళ్ళు కప్పి ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తులసి పేపర్ యాడ్ గురించి. తులసి ఎక్కడ? డబ్బు తెచ్చారా? ఇక్కడొద్దు, పక్కకి రండి. ఇప్పుడు డబ్బులేవండి సార్. తులసి హాస్పిటల్ ఎందుకుంది? తనకేమైంది? ఇప్పుడు ఎలా ఉంది? కంగారేం లేదు సార్, నీరసంగా ఉందని చెప్పి అడ్మిట్ చేశారు. ఇప్పుడు బానే ఉంది. త్వరగా తనను చూపించు ప్లీజ్. ఆగండి సార్, ఆవిడ పేషెంట్, ఆవిడ ఎక్కడికి పారిపోదు. ముందు డబ్బులు కట్టగా ఉన్నాయో లేవో చూసుకొనివ్వండి. మార్నింగ్ బేబీ, ఎక్కడున్నావు? స్వర్గంలో మామ్. వాట్? లేకపోతే ఏంటి మామ్? ఆ మంగ నా ప్లేస్లో ఉండి అష్టైశ్వర్యాలతో సుఖాలు అనుభవిస్తుంటే నేనేమో అష్ట దరిద్రమైన ఈ హాస్పిటల్ స్మెల్కి నరకం చూస్తున్నాను. కూల్ బేబీ, మంగ మన కోసం ఎంత కష్టపడుతుందో వాళ్ల మదర్ కోసం నువ్వు ఆ మాత్రం కష్టపడలేవా? హా మామ్, నీకే బాగానే చెప్తావు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? మేమందరం అనంతగిరి వెళ్తున్నాం. అంత దూరమా? అక్కడేవో పూజలు చేయాలట. మేడం, మా అమ్మ ఎలా ఉందో కనుక్కోండి మేడం. బేబీ, మంగవాళ్ళ మదర్ ఎలా ఉంది? ఫైన్, నిన్నటి కంటే బెటర్ గానే ఉంది. ఓహ్ గుడ్. మేడం, మా అమ్మతో మాట్లాడించమని చెప్పండి మేడం. బేబీ, ఒకసారి మంగవాళ్ళ అమ్మకి ఫోన్ ఇవ్వు. ఆవిడ్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని హాస్పిటల్లో స్టాఫ్ చెప్పారు. అంతా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడైనా తులసిని చూపిస్తావా? రండి సార్. ఈ విషయం మీరెవరికీ చెప్పకూడదు, చెబితే నా ఉద్యోగం పోతుంది సార్. సరే పదవయ్యా.
రండి సార్, ఇదిగో తులసి. ఎక్కడయ్యా తులసి? ఇక్కడే ఉండాలి సార్, ఈ రూమ్ లోనే తను పేషెంట్ గా ఉండాలి. రాస్కెల్, డబ్బులు తీసుకుని నాటకాలు ఆడుతున్నావా? ఒట్టు సార్, మీలాంటి పెద్దవాళ్లతో అబద్ధం ఎందుకు చెబుతాను సార్. కావాలంటే ఈ ఆక్సిజన్ మాస్క్ సెలైన్ చూడండి సార్, ఈ బెడ్ పైనే పేషెంట్ గా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మందుల కోసం బయటికి వెళ్ళిందేమో సార్, చూద్దాం పదండి సార్. సరే పద. ఓకే మామ్, అంతగా కావాలంటే ఒక పిక్ తీసి పంపిస్తాను, దాంతో సరిపెట్టుకోమని చెప్పు. ఏదో ఒకటి చెయ్యి బేబీ, మంగ బాగా భయపడుతుంది. జస్ట్ మినిట్, ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తాను, లైన్లోనే ఉండు. అది రూమ్ లో కనిపించడం లేదు. వద్దు, లేపక బేబీ, నిద్రపోనివ్వు. నిద్రపోయే వాళ్ళని ఫోటో తీయకూడదు. మంగ, మీ అమ్మ నిద్రపోతుందంట, నిద్ర లేచాక బేబీ ఫోటో తీసి పంపిస్తుంది, సరేనా? గో అండ్ సర్చ్ బేబీ. Don't leave her. Go. Don't worry, Mom. నువ్వేం టెన్షన్ పడకు. నా నుంచి తప్పించుకొని అది ఎంత దూరం పారిపోతుందో నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఈడ్చుకొస్తాను. బాయ్ బాయ్. ఓసై తులసి, ఎక్కడ చచ్చావి నువ్వు? నాతో ఆడుకుంటున్నావేంట్రా? తులసిని చూపించి కోర్టు అడిగినా ఇచ్చేవాణ్ణి. ఇందు, వీడి దగ్గర బ్రీఫ్ కేసు తీసుకో. స్టూపిడ్. మేడం మేడం, మీ పేషెంట్ ఎక్కడ మేడం? అది అడగాల్సింది నేన్రా. దాన్ని కాపలా కాయకుండా ఎక్కడ చచ్చారా మీ స్టాఫ్ అంతా? ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్. చీ.